మొదటగా దేవుని ఆత్మ జలముల మీద అలాడుచూ ఉండెను. అందులో మనము అలాడుచూన దేవుని ఆత్మ జరిగించిన ఆత్మ కార్యము వెలుగు, అంధకారము పోయి వెలుగు వచ్చిందని చూసినాం. కీర్తనలు 90, కీర్తనలు 90 రెండవ వచనం, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దేవుణ్ణి అనంతునిగా, శాశ్వతునిగా, స్వయంభూతునిగా, నిత్యమైన వాడుగా, ఇలాంటి వాటన్నిటికీ ఉన్నవాడు, అనువాడు అయి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాలు మనకు అదంబడుతూ ఉన్నాయి. దేవుడు ఉనికిలో లేని క్షణం అనేది ఎప్పుడూ లేదు. కీర్తనాకారుడు అన్నాడు, దివారాత్రములు కంటి పాపవలే ఆయన కాపాడుతూ ఉన్నాడు. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవని మోషే స్థిరపరుస్తూ ఉన్నాడు ఈ 90వ కీర్తన 2వ వచనంలో. ఇంకో మాటలు చెప్పాలంటే ఆద్యంతము విశ్వాసాన్ని సృజించక శాశ్వతంగా అనంతునిగా నిత్యునిగా దేవుడు ఉంటూ ఉన్నాడు. కొనకని నిద్రపోని దేవుడుగా ఉన్నాడు. కొంతకాలము విశ్రాంతి అనేది దేవుని డిక్షనరీలో లేదు. సర్వభూతలములోని జీవరాశుల యొక్క జీవము దేవునిలో నిక్షిప్తమై ఉంది. ఇదినాన మనందరిలో ఉన్న జీవము, మనము చూస్తున్న జీవరాశుల యొక్క జీవము దేవుని జీవము నుండే కలిగింది. ఆయన జీవించువాడు, జీవింపజేయువాడు, జీవితమును అనుగ్రహించువాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా, మకమకలాడు అవిసనార ఒత్తిని ఆయన నూనె పోసి వెలిగించువాడు, ఆర్పువాడు కాడు. యాడున్నాడో దేవుడు అనుకుంటున్నావు? వాక్యం చెప్తూ ఉంది ఏడున్నాడు. అలా అంటే దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబెద్నగోలు అనే వారు ఎక్కడున్నారంటే అగ్ని గంధకములు, అగ్ని గుండంలో పడవేయబడ్డారు. రెట్టింపు వేడిమి గల గుండంలో పడవేయబడ్డారు. ఏడున్నాడు దేవుడు అన్నారా వాళ్ళు? అక్కడ ఉన్నాడు దేవుడు వారి దగ్గర. అగ్ని వాసన అంటకుండా వారి వెంట్రుకల్లో అగ్ని వాసన, అగ్ని తాగ్గానే వెంట్రుకలు ఏమైపోతాయి? ముడుచుకుపోతాయి కదా, దహించబడిపోతాయి కదా. కానీ అగ్నిగుండంలో రెట్టింపు మంట కలిగి వేడిమిగ వేసిన వాళ్ళు కూడా చనిపోయినారు. అయితే వేయబడిన వారు అగ్నిగుండం యొక్క క్రింది భాగములో ఉన్నవారు, అగ్ని వాసన కూడా వారిని తాకలేదు. ఆడున్నాడు దేవుడు, ఆడున్నాడు దేవుడు. అర్థమైందా? ఆర్పేసేవాడు కాడు ఆయన, జీవింపచేయువాడు. సెలవులో మేకులు కూడా ఊడబెట్టుకోలేని వాడు దేవుడు అంటున్నావే. అగ్ని గుండములో అగ్ని వాసన కూడా అంటకుండా వారిని బయటకు తీసుకొచ్చాడే. ఆ మేకును తీసుకుని కిందికి వస్తే ఈనాడు మాట్లాడడానికి నీవు, నీవు రాసిన కామెంట్ని చదవడానికి నేను, ఆ కామెంట్ చూసి కూడా సమాధానం ఇవ్వలేని వీరు ఎవరు ఉండరు. ఆయన పరిశుద్ధుడు. నీవు నేను మనమందరము పాపులము. అదే ఎందుకు మనం చెప్పుకున్నాం కదా, ఏ భేదము లేదు. నువ్వేమనుకుంటున్నావు, భేద తారతమ్యాలు ఏవో చూస్తున్నావు కదా.
ఏ భేదము లేదు. అందరూ అందరూ పాపము చేసినారు, మనసుతో చేసినారు, ఆలోచనతో చేసినారు, చూపులతో చేసినారు, తలంపులతో చేసినారు కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన జీవింపజేసేవాడు, శాశ్వతమైన దేవుడు. ఆ దేవుడే బైబిల్లోని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. పాపికి ప్రాణం ఇచ్చిన దేవుడు, పాపిని పరిశుద్ధునిగా చేయుట కొరకు పరలోకాన్ని విడిచి భూమిదికి వచ్చి మనిషిని వలె జీవించినాడు. పాపం చేయలేదు, అబద్ధం చెప్పలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని శిక్షించలేదు. తానే మనందరి శిక్షను సిలవలో మోసినాడు. పాపం శిక్ష అంతటిని కూడా సిలవ రక్తం చేత శుద్ధి చేస్తూ వచ్చినాడు. దేవుడు ఉన్నాడు, ఆయన భూమి ఆకాశములను సృజింపబడిన వాటన్నిటిలో ఉన్నాడు, అన్నింటికీ అతీతునిగా స్వతంత్రునిగా ఉన్నాడు. చూస్తామా ఒకసారి కొన్ని మాటలు. అట్లా తిమోతికి రాసిన గ్రంథం, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, తర్వాత 5వ వచనాన్ని కూడా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఆయన మాత్రమే, ఇంకెవ్వరు లేరు అని దాని అర్థం. నువ్వు నేను తలంచుతున్న వాళ్ళందరూ అక్కడ లేరు, ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు, దేవదూతలు, ఆత్మ, శారీరక, వస్తు సముదాయాల వంటి తన సృష్టికి భిన్నంగాను వ్యక్తిత్వంగాను దేవునికున్న మహిమైశ్వర్యాన్ని ఈ వాక్య భాగము వివరిస్తూ ఉంది. మనిషి జ్ఞానమునకు గోచరము కాని సంగతులను ఈ వాక్య భాగము వెల్లడి చేస్తూ ఉంది. ఏంటిది? సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహించిన దేవుడు నీకోసం, నా కోసం నరకములో, అగ్ని గంధకములో కేకలు వేయకుండుట కొరకే దాహము దాహము దాహమని యాతన బాధ అయ్యో అనే కేకలు వేయకుండుట కొరకే రిక్తునిగా దీనునిగా తగ్గించుకుని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. రిక్తునిగా దీనునిగా మన కొరకు ఆయన వచ్చినాడు. రూపం కోల్పోయినాడు, సొగసును కోల్పోయినాడు, తృణీకరింపబడ్డాడు. మన పాప భారం అమరత్వం కలిగిన దేవుని కురూపిగా చేసింది, ప్రాణం పెట్టినాడు. ఆయన దేవుడు గనక మరణాన్ని మరణింపజేసి జీవించినాడు. అందుకే ఆయన మనందరినీ జీవింపజేసేవాడుగా ఉన్నాడు. ఆయనలో జీవముంది, ఆ జీవము మనలను జీవింపజేస్తూ ఉంది దేవుని ఆత్మ. అది కారణం మొదటి అధ్యాయం 2వ వచనం. జలములపై అలాడుచూ ఉండెను. మనం ఇక్కడ పతనమైపోయిన సృష్టిని దేవుడు ఎలాగా నూతన పరుస్తున్నాడో ఆ విధానాన్ని ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. సృష్టికి నూతన రూపాన్ని దేవుడు తెస్తూ ఉన్నాడు. ఇందులో కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని ఆత్మ జలములపై అలాడుచుట తరువాత
దేవుడు పలుకుట మనం చూస్తా ఉన్నాం. మూడవ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరు పరచిన ఆరో వచనం. మరియు దేవుడు జలముల మధ్యను ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. పలికెను అనేది మనం చూస్తా ఉన్నాం. తొమ్మిదవ వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నెల కనబడును గాక అని పలుకగా ప్రకారమాయెను. పదకొండవ వచనం భూమి మొలపించును గాక అని పలకగా ప్రకారమాయెను. పదహైదవ వచనం ఆకాశ విశాలమందు జ్యోతులయుండును గాక నీవు పలికెను ఆ ప్రకారమాయను. అలాగే 24వ వచనం దాదాపుగా 7 పర్యాయాలు దేవుడు పలుకగా. 31లో ఉన్నట్లు దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా ఉంటా ఉంది. 31వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు, దేవుడు తాను చేసినది యావత్తు మంచిదిగా కనపడింది. 31వ వచనం అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను అని మన వాక్యం ద్వారా చదువుతా ఉన్నాం. మొదట దేవుని ఆత్మ అలాడుట అనున్నది ప్రార్థనకు సూచనగా ఉంది. రూమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రూమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మనలో విశ్వాసము మనవి ప్రార్థన ప్రార్థించడంలో విశ్వాసికి పరిశుద్ధాత్మ సహకారము గురించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి నా కొరకే యేసు క్రీస్తు ప్రభు వారు అమరత్వాన్ని విడిచి తేజస్సును విడిచి రిక్తునిగా భూమి మీదకి వచ్చి నా కొరకే సిలువను మోసి నా కొరకే చనిపోయి నా కొరకే సమాధి చేయబడి నా కొరకే మరణాన్ని జయించి తన్ని కొడి పార్శ్వమునకెళ్ళిపోయి పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినాడనే విశ్వాసం కలిగిన వారికి పరిశుద్ధాత్మ యొక్క సహకారమును గూర్చిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. మొదటగా దేవుని బిడ్డకు విజ్ఞాపనకర్తలు ఇద్దరున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి విజ్ఞాపనకర్తలు ఇద్దరున్నారు. మొదటిది పరలోక విజ్ఞాపన చేసే మన ప్రభు. 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూద్దాం. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచినట్లును అని రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అపద్ధికుడును కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇక్కడ కూడా మనం చదువుతాం, కొన్ని మాటలు చూస్తాం. 7వ అధ్యాయము 20
25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన శక్తిమంతుడై ఉన్నాడు రక్షించుటకు. మనలను రక్షించుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన వారిని రక్షించుటకు విజ్ఞాపనకర్త శక్తిమంతుడై ఉన్నాడు. ఇవే మాటలు యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా మనం చదవచ్చు. 5వ అధ్యాయంలో 11వ వచనం నుండి కొన్ని వచనాలు అలాగే చదువుకుంటా వెళ్తే మన ప్రభు మన పక్షంగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అనే ప్రాథమిక సత్యం మనకు తెలియజేయబడుతుంది. రెండవదిగా మనలో విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం విజ్ఞాపన చేయలేం. మోకరించినప్పుడు విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి విజ్ఞాపన చేసే వాడుగా ఉన్నాడు, విజ్ఞాపనకర్త. రెండవదిగా మూలుగులతో, అంటే బహుశా విశ్వాసం వచ్చిన మనము ఉచ్చరించే మూలుగులతో పరిశుద్ధాత్ముని యొక్క విజ్ఞాపన మనకు తెలియజేస్తా ఉంది. ఈ మూలుగు హృదయ అంతరంగములో నుండి వినబడతాయి అని మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా ఆధ్యాత్మిక అవసరత, ఆధ్యాత్మిక ఆశకు మూలం పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. ఆత్మ తానే మనలో ఉండి నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ ఉండుటను తెలియజేస్తాం. బాధపడుటను, విమోచన కొరకు ఆశపడుట. 23వ వచనంలో అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనము మూలుగుచున్నాము. 25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. దేవుని చిత్త ప్రకారము మన అవసరాలను బట్టి మన తరపున తండ్రికి మనవి చేస్తూ ఉన్నాడు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో తానే విజ్ఞాపన చేయుటను మనం చూస్తూ ఉన్నాం. ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనక ఆత్మ అల్లాడుట లేక మూలుగుట అనున్నది ప్రార్థనను సూచిస్తూ ఉన్నది. ప్రార్థనలో ఆత్మ నడిపింపు, వేదన, మూలుగు అనేవి ముఖ్య అవసరాలు. అలాగే ప్రార్థన చేస్తే దేవుడు పలుకుట, అంటే దేవుడు జవాబు ఇవ్వుట, దేవుడు తన యొక్క సందేశాన్ని మనకు, తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరచడం జరుగుతున్నది. ఆత్మ అలాడుట పతనమైపోయిన సృష్టిని చూసి అలాడుటను జ్ఞాపకం చేస్తూ ఉంది. పాపములో పతనమైపోయిన సర్వ మానవాళి కొరకు ఆత్మ కలిగించు మూలుగులతో ప్రార్థించినట్లయితే దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన సృష్టి క్రీస్తు నందు ఉన్నారు. కాగా క్రీస్తు నందు ఉన్నవారు, కాగా యేసు క్రీస్తు ప్రభు నందు ఉన్నవారు, కాగా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ నీడలో ఉన్నవారు, కాగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణను ఆశిస్తూ ఉన్నటువంటి వారు, కాగా ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచడానికి
స్థిరులైన వారు. నూతన సృష్టిగా పాతవి గతిస్తూ ఉన్నాయి, పాత జీవితం పోతా ఉంది, నూతన సృష్టి వస్తా ఉంది. ఆత్మ జలములపై అలాడుచూ ఉండెను. అలాడుచున్న ఆత్మ జ్ఞాపకం చేసే మొదటి సంగతి వెలుగు, అంధకారం. అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి, అంధకారం, గాఢాంధకారం. చూడండి ఇక్కడ ఇంక ఏమేమి రాసినారంటే, నిరాకారము గాను శూన్యము గాను చీకటి, అగాధ జలములను, అగాధాలు. ఈ అగాధాలు పూడ్చాలంటే ఎన్ని ట్రిప్పర్లు, ఎన్ని ట్రాక్టర్ల గ్రావల్, మట్టి అవసరమో చూడండి. సరిపోతా, దొరుకుతుందా? అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అక్కడ ఒక అగాధం ఏర్పడుతుంది, పోనీ ఇంకొక చోట అక్కడ అగాధం ఏర్పడుతుంది. అగాధాలు లేని సమతల భూమిగా చేయడానికి దేవునికి మాత్రమే సాధ్యం. భూమి మీద ఎవరికి సాధ్యం కాదు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ అగాధాన్ని పూడ్చినా అక్కడ ఇంకొక అగాధం ఏర్పడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అక్కడ ఒక శూన్యం ఏర్పడుతుంది. సమభూమి కాదు, అది దేవునికే సాధ్యం, దేవునికే సాధ్యం. కనుక మన జీవితాల్లో ఎన్నో అగాధాలు, అంతు లేని లోతు కలిగిన అగాధాలు, అంతు పట్టని బాధలు, అంతు పట్టని దుఃఖాలు, అంతు పట్టని వేదన, అంతు పట్టని చింత మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇలాంటి అగాధాలను, ఇంతటి భయంకరమైన శూన్యాన్ని పూడ్చివేసే, తొలగించే వెలుగు దేవునిలో మాత్రమే ఉంది. ఆ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉన్నాడు. దేవుడు అనగానే ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుంది ఆత్మ. ఆత్మ కలిగించే మూలుగు, రెండవదిగా వెలుగు. మొదటిగా వెలుగు చూసినాం, రెండవది ప్రార్థన, రెండవది ప్రార్థన మూలుగు. కనుక అలాడుతున్న ఆత్మ పతనమైన సృష్టిని చూచి అలాడుతా ఉంది. పాపములో పతనమైపోయిన సమస్త మానవ కోటి కొరకు ఆత్మ కలిగించు మూలుగులతో ప్రార్థించినట్లయితే దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఇది మూడవది. నూతన సృష్టి ఏర్పడుతుంది అని చూస్తాం. ఆత్మ జలములపై అలాడుచుండెను. జలమనగా జలము అనగా చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము అనుకుంటా చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము ఉందన్నమాట. చూడండి, జలం అంటే 15వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆవేశ కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలము ఎవరిని సూచిస్తా ఉంది? జలము జనమును సూచిస్తూ ఉంది. జన సమూహములను, జనములను, ఏ జనములు? ఆయా భాషలు మాట్లాడు వారు. ఈ భూమి మీద 7 ఖండాలుంటే ఈ 7 ఖండాలలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల ప్రజలను సూచిస్తా ఉంది. భూదిగంతముల వరకు చెదిరిపోయిన సమస్త మానవ కోటి కలిగిన భావము, భాష, శబ్దము ఈ జలము సూచిస్తా ఉంది. కనుక పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో జనముల నిమిత్తము ప్రార్థించే వారముగా ఉండాలి అని జలములపై అలాడుచున్న ఆత్మ తెలియజేస్తా ఉంది. రూమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు. నా హృదయములో మానని వేదనలు క్రీస్తును కలిగి ఉండని వారి కోసం, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచని వారి విషయంలో పౌలుకు ఎలాంటి దుఃఖం బాధ్యత ఉందో అలాంటిదే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన అందరిలో ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఇతరుల రక్షణ కొరకైన బాధ, ఇతరుల రక్షణ కొరకైన కోరిక మనలో ఉండాలని చెప్పబడతా ఉంది. మోషే అరణ్యంలోనికి వచ్చిన ప్రజలను దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని తొలగించేసి నిన్ను మాత్రమే చేస్తానంటే ఏం చెప్పినాడు మోషే దేవునితో? వద్దయ్యా, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు కదా. అలాంటి ఆశ, అలాంటి కోరిక మనలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం ఉందా మాట అక్కడ? నిర్గమాకాండము 30, నిర్గమాకాండం అంటే సంఖ్యాకాండం, నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో ఓ మాటను మనం చదువుతాం. ఏముంది అక్కడ? ముప్పై రెండు ముప్పై. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసిదే గనక యహోవా మీ యొద్దకు కొండ ఎక్కి వెళ్ళద యహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తం చేయగలిగినేమో అంట. చూడండి, ప్రజలు పాపం చేసినారు. మరి వారు ఒక పాలెములో ఏం చేసినారు అనేది పై వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఒక దూడను, ఒక విగ్రహాన్ని, నిగ్రహం లేనటువంటి వారు చేసుకునేదే విగ్రహం అని మనకు బైబిల్ పండితులు చెప్పినారు, పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే నిగ్రహము లేని వారు ఏర్పాటు చేసుకున్నదే విగ్రహం. ఎందుకు వచ్చింది విగ్రహం అంటే నిగ్రహం లేదు కాబట్టి. మోషేను వాడు ఏమాయనో చూడండి, వీళ్ళ భాష చూడండి. అప్పుడప్పుడు మన భాష కూడా ఇలాంటి దాని కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంకా మన భాషతో, ఇస్రాయేలీల భాషతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనం చాలా వరస్ట్. ఇస్రాయేలీలే కొంచెం పర్వాలేదేమో అనిపిస్తుంది. ఏమంటా ఉన్నారు మోషేను వాడు ఏమాయను. కాబట్టి అహరోను తొందర పెట్టినారు. అహరోను ఏం చేసినాడంటే తొందరగా అవి తీసుకురాపోండి అని బంగారు తెచ్చినారు. బంగారు తీసుకురాగానే ఒక దూడ తయారైంది. దూడ తయారు కాగానే ఏమన్నారు, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించింది, ఇంతవరకు మనల్ని కాపాడుతోంది, ఈ కష్టాలన్నింటి నుంచి తప్పించింది, శత్రువు నుంచి తప్పించింది, ఇదే ఈ దూడే, ఈ విగ్రహమే, ఈ విగ్రహమే. నిగ్రహం లేని ప్రజల నోట నుండి వచ్చే మాటలు ఇవిగాక వేరేటి ఏముంటాయి? ఇంతకంటే పెద్దగా మనం ఏమి వారి నుంచి ఆశించలేదు. కాబట్టి మనం అట్లాంటి వారిని విషయమై భారముతో ప్రార్థన చేయాలనేదే ఇక్కడ చెప్పబడుతుంది. మోషే వీరందరూ పాపం చేసినారు, మరి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుని యొద్దకు నేను ఎక్కి వెళతాను అని చెప్తా ఉన్నాడు. ఎక్కి వెళతాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ జలములపై అలాడుతూ ఉంది. ఈ జలము జనములను మరి సూచిస్తా ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో, నడిపింపుతో జనముల నిమిత్తము ప్రార్థించే వారముగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇవే మాటలు మనం చదువుతా ఉన్నాము. ఏం చదువుతా ఉన్నాము? మరి ప్రార్థన చేసే వారముగా మనము మానని, పౌలుకు మానని వేదన కలుగుతా ఉంది. క్రీస్తు నందు నిజంగా ఆయన మాటలు చెప్తున్నట్లుగా ఈ వాక్య భాగాలు చెప్తా ఉన్నాయి. వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలని, దేవునితో వారికి
సహవాసం ఏర్పాటు చేయాలని పౌలు మరి ఆశపడుతున్నట్లుగా చెప్తున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నా, అయినను వారి నిమిత్తం ఆసక్తి నానానుసారమైనది కాదు. చూడండి, మనకు అర్థం కాని అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు చెప్పబడతా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని అంధకారములో, అజ్ఞానములో, యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనములో తారాడుతూ ఉన్న ప్రజల విమోచన కొరకు ఈ వాక్య భాగం మన ఎదుటకు తీసుకురాబడతా ఉంది. జలముల మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ జలములు జన సమూహములను సూచిస్తా ఉంది. జన సమూహముల మీద అల్లాడుచున్న ఆత్మ తెలియజేస్తా ఉంది. జనము అల్లాడుచున్న ఆత్మ మూలుగును, బాధను, వేదనను, దుఃఖమును ఎందుకు? రక్షణ పొందాలని, దేవునితో సహవాసం ఉండాలని, దేవునితో కలిసి ఉండాలని, దేవునిలో ఉండాలని. అదే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు సాధ్యపడుతుందని వాక్యం చెప్తా ఉంది. పౌలు హృదయాభిలాష అదే అని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఇది ఆశ, ఆసక్తి మనలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇలాంటి ఆశ కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొంతమంది వెలుగు దూత వేషం వేసుకొని గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు ఎదురు పడతారు, మనల్ని బాధ పెడతారు, మనము దేవుని పని చేయకుండా అడ్డుపడతారు. ఎట్లా ఉంటారంటే అమాయకంగా ఉంటారు. మనల్ని నిలువున నష్టం కలిగించడానికి కంకణం కట్టుకుంటారు. హృదయములో కోడె నాగు విషాన్ని కలిగి పైకి తేనె పలుకులు పలుకుతూ ఉంటారు. లోపల మిడినాగు వంటి విషాన్ని కలిగి పైకి చల్లని చూపు ప్రదర్శిస్తూ ఉంటారు. అటు వారిని చూసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, యెహోషువ గ్రంథం 1:6 భయపడక, జడియక, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అనే మాటలు మనలో విశ్వాసాన్ని కలిగిస్తాయి, మనలో శక్తిని, కార్య సాధకము చేయగలిగే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. అది దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యములో ఉన్న మర్మం, దేవుని వాక్యములో ఉన్న జిల్. కనుక మనం ఆ వాక్యాన్ని చూసి మనవ మాత్రులమే, బలహీనులమే, నిరుత్సాహపరిచే సంఘటనలు చాలా ఎదురు పడతాయి. అందుకే మన పూర్వీకులు, మనకంటే ముందు ఉన్నవారు మనతో చెబుతున్న మాటలు ఇవే. బాధపరిచేవారు, నిర్లక్ష్యపరిచేవారు, ముందుకు రాకుండా అడ్డుకునేవారు ఉంటారు. అయితే దేవుని వైపు చూచి ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12 అనుకుంటా, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను వెంబడిస్తూ ఉండగానే, ఏదో మాట ఉంది కదా, చదువుతారా? చదువుకుందామా? చూడండి, 12 మొదటి 2 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా మేఘము వలె. ఎంత ఆహ్లాదకరం, ఎంత ఆనందం చూడండి. తారెక్కించే సూర్యుని తాపము కంటే చల్లటి పురిగొల్పే ప్రవకురకు పరుగు తీస్తే మేఘము కింద. అబ్బా, దేవుడు ఆ దినాన ఇస్రాయేల్ ప్రజలను అరణ్యములో ఎయిర్ కండిషన్ కింద నడిపించాడు. వర్పులు కాదు, అంతకన్నా బెస్ట్. అసలు అది మెకానిజానికే రాలేదా తెలుసా? హైలైట్. రాత్రి అగ్నిస్తంభం చూడండి, పగలు మేఘస్తంభం. అబ్బో ఎంత గొప్ప. చూడండి, మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున
కాబట్టి సులువుగా చిగులు పెట్టే పాపము మనుషులు ఇంకెవరైనా విడిచి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచ్చు దాన్ని కొనసాగించి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి అని మనకు చెప్పబడతా ఉంది. పౌలుకున్న హృదయ వేదన నేడు మనకు కూడా ఉండాలి అనే సత్యం ఇక్కడ వివరిస్తా ఉంది. అలాగే వేదనతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడటం జరుగుతుంది. దేవుడు పలకగా నూతన సృష్టి ఏర్పడింది. కనుక నశించిపోవచ్చున మానవ కోటి కొరకు పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన మూలుగును వేదనతో ప్రార్థించినట్లయితే ఎట్లాంటి అవసరతైనా తీర్చబడుతుంది. నా తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన నాతో చెప్పడం విన్నాను. ఏంటంటే, సార్ మా ఇల్లుంది, ఇంటి చుట్టూ ఇబ్బందులు ఉన్నాయి, మరి ఏం చేసినావా? ఏం చేసినా అంటే, సార్ ఒకసారి మందిరంలో వాక్యం వింటూ ఉంటే అలా పరిశుద్ధ గ్రంథాన్ని అప్రయత్నంగా నేను తిప్పుతూ ఉంటే అక్కడ నెహెమ్యా గ్రంథాన్నిలో మొదటి అధ్యాయం కనిపించింది. ప్రాకారములు లేని నా ఇంటి కోసం నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు నా అక్కర తీరుస్తాడని. ప్రాకారము లేని ఇంటిలో, ప్రాకారము లేని జీవితంలో, ప్రాకారము లేని ప్రయత్నములో, ప్రాకారము లేని ప్రయాసతో మనకు వెళ్ళిపోతూ ఉన్నా, అది నిలవదు. గాలి కొడుతుంది, వరదలు వస్తాయి, తుఫాన్ వస్తుంది, చెదిరిపోతాయి. ప్రాకారాన్ని, దృఢమైన ప్రాకారాన్ని దావీదు అన్నాడు కదా, దావీదు మహారాజు, నా కోట, నా శైలము, నా దుర్గము, నా ఆశ్రయము, నా దాగుచోటు నీవే. దేవుడు బలమైన ప్రాకారాన్ని, ఇస్రాయేల్ ఎలాంటి ప్రాకారము, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్తుతుల మూలముగా ఆయన ఒక ప్రాకారాన్ని, ఒక దుర్గాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అంటే మనం ఒక పనిని చేయాలి అన్నా, ఆరంభించాలన్నా దేవుణ్ణి ముందుగా స్తుతించాలి. స్తుతించినప్పుడు ఆ పనికి దిట్టైన లెస్ అయిన ప్రాకారాన్ని ఆయన నిర్మిస్తాడు. అప్పుడు మనం పూనుకున్నప్పుడు శత్రువు వేసే ప్రతి తంత్రము, ప్రతి బాణము ప్రాకారాన్ని దాటి ఇతలికి రాలేదు. అసలు ప్రాకారాన్ని చేరుకుంటాయో లేదో నాకు తెలియదు. దుర్భేద్యమైన శత్రు, దుర్భేద్యమైన బలమైన కోట గోడను ఆయన నిర్మిస్తాడు, ప్రాకారాన్ని నిర్మిస్తాడు. అలాంటి నిర్మాణముతో కూడిన ప్రార్థన జీవితం మనలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి జీవితం మనకెంతో శ్రేయస్కరమని పరిశుద్ధాత్మ దేవుడు మనలని ప్రోత్సహిస్తా ఉన్నాడు. జలముల మీద అలాడుచున్న ఆత్మ చేసిన మరొక కార్యాన్ని కూడా మనం, మరొక సత్యాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు పలుకుట, ఆత్మ అల్లాడుట, ఈ రెండింటి ద్వారా నూతన సృష్టి జరిగింది. మొదటిది ఆత్మ, రెండవది వాక్యం. అలాగే యేసు క్రీస్తు ప్రభు, చూడండి ఏడుందన్నమాట, యోహాను సువార్త ఒక ఫస్ట్ అక్కడ చూద్దాం, మనకు అర్థమవుతుంది అనుకుంటా, లేదంటే ఇంకొక వచన భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక యొక్క మనుష్యుడుండెను. వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పే దృష్టాంతం ఇక్కడ మనకు కనబడతా ఉంది. నీరు అనగా వాక్యము. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయమేనా, ఎఫెసీలకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. సోదం 25, 26, 27 కలిసి, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించు, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో. మీరు దేనికి వాక్యముతో? ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. నీరు భౌతిక శుభ్రత కొరకు ఉపయోగిస్తాం, అలా ఉపయోగించే వాటిలో అదొకటి. రెండవదిగా ఆత్మీయంగా ఇక్కడ మనం చూస్తే నీరు వాక్యానికి సూచనగా ఉంది. వాక్యానికి సూచన అయిన ఈ నీరు ఏం చేస్తూ ఉంది అంటే పవిత్రపరుస్తూ ఉంది. అంతరంగములో పరిశుద్ధత, మన దేవుడు పరిశుద్ధం కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని అభీష్టం. వాక్యము ద్వారా కొత్త జన్మ, వాక్యము ద్వారా కొత్త జీవితం. దినదినము యేసుకు దగ్గరగా చేరుతా. అద్భుతమైన ఒక పాట ఉంది, దినదినము యేసుకు దగ్గరగా చేరుతా. దినదినము నూతన పరచబడితే, దినదినము నూతన స్వభావంలోనికి మనము నడిపింపబడితే ఎంత అద్భుతమైన జీవితం మనం జీవించగలుగుతామో, దేవుడు ఎంత మన ద్వారా సంతోషపడతాడో ఈ వాక్య భాగాలు మనకు చెప్తా ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన 1వ అధ్యాయము 18వ వచనం, ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను ఆయన సంకల్ప ప్రకారము కనెను. దేని ప్రకారం ఆయన గంట ఉన్నాడు? వాక్య ప్రకారముగా ఆయన మనల్ని కంటూ ఉన్నాడు. ఎలాగన్నాడు ఆయన? వాక్యము ద్వారా ఆయన మనల్ని కన్నాడు. ఇక్కడే ఉన్నాం కదా, పక్కన ఇంకొక పుస్తకం కూడా ఉంది కదా, పేతురు రాసిన పుస్తకం 1వ అధ్యాయం 22వ వచనం. 1వ అధ్యాయము 22వ వచనం 22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవం గల దేవుని వాక్యముల అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఇవ్వండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. కనుక మనం వాక్యము ద్వారా పుట్టినాం, ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారంగా జీవించాలని కోరుతా ఉన్నాడు. పవిత్రపరిచే ఆ పరిశుద్ధమైన వాక్యము చేత అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనక నిష్కపటమైన జీవం గల దేవుని వాక్యము నుండి, శాశ్వతం గల జీవం గల దేవుని వాక్యము నుండి అక్షయ బీజముగా ప్రథమ ఫలముగా చేయబడిన మనము దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. రెండు, ఒకని హృదయములో పని చేసినప్పుడు కొత్త జన్మ కలుగుతుంది. ఈ వాక్యము హృదయంలో పని చేసినప్పుడే కొత్త జన్మ, అలాంటి వారే దేవుని రాజ్యానికి అర్హులు అని చెప్పబడతా ఉంది. దేవుడు వెలుగు కమ్మని చెప్పినాడు, దేవుడు వెలుగు మంచిదైనట్లు చూచినాడు, దేవుడు వెలుగును సృష్టించలేదు. బాగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలుకుతా ఉన్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకుతూ ఉన్నాడు. దేవుడు వెలుగును సృష్టించలేదు. సర్వ సృష్టి ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని ఆత్మ 1వ అధ్యాయము
మొదటి వచన ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒకటిలోనే జరిగింది. కానీ వెలుగు కమ్మని పలికెను, ఇది సూర్యుని వెలుగు కాదు. అప్పటికి సూర్యుడు మేఘాల క్రింద మరుగై ఉంటూ ఉన్నాడు. నాలుగో దినాన సూర్యుడు బయటకు వచ్చినాడు. అలాగైతే ఈ వెలుగు దేవుని నుండి వచ్చింది అని వాక్యం చెప్తా ఉంది. సూర్యుని నుండి వచ్చింది కాదు, సూర్యుని వెలుగునకు వేరుగా వెలుగై ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. రూపాంతరపు కొండ మీద ప్రభు సూర్యుని వలె ప్రకాశించుతూ ఉన్నాడు, తేజరిల్లుతూ ఉన్నాడు. పౌలు కూడా సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కలిగినట్లు దమస్కు మార్గములో చూచినాడు. అపొస్తల కార్యములు 26:13 సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పరలోకమునుండి కలిగిన ఆ దర్శనమునకును మిక్కిలి ప్రకాశమానమైన ఆ వెలుగులో వినబడిన ఆ స్వరానికి సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన రూపాంతరపు కొండ మీద యేసు క్రీస్తు ప్రభు సూర్యుని వల్లే ప్రకాశించినాడు, తేజరిల్లినాడు. అయితే ఈ 3వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు గనుక తన వెలుగులో ఒక చిన్న అణువును అంధకారమున సృష్టిపై ప్రకాశింపజేసి తన మహాశక్తిని బయలుపరిచినాడు. వెలుగు కలుగు గాకాని పలికిన మాట త్రిత్వమును బయలుపరుస్తా ఉంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కార్యము. తండ్రి అయిన దేవుడు పలికినాడు, కుమారుడైన దేవుడు ప్రకాశించినాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిసి చేసిన కార్యమే. చూడండి, తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. కుమారుడైన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏం చేస్తున్నాడు? క్రియ చేస్తూ ఉన్నాడు. మొదటి దినమున కలిగిన వెలుగు సూర్యుని నుండి కలిగిన వెలుగు కాదు, దేవుని వాక్యం వలన కలిగనని గ్రహించగలగాలి. ఆ యోహాను సువార్త 1:10 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది. లోకం దాన్ని చూడడం లేదు, గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు, ఆ వెలుగులో రావడానికి ఇష్టపడడం లేదు, ఆ వెలుగుకు దూరంగా ఉండి ఆ వెలుగుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవడైనా ఆకాశం వైపు మట్టి వేస్తే ఎవరి కంట్లో పడుతుందయ్యా? ఎవరి కంట్లో పడుతుంది కదా? నష్టం చేస్తున్నాను, వాళ్ళను గాయపరిచినంత మాత్రాన, సువార్త జరగకుండా అడ్డుకున్నంత మాత్రాన, పత్రికలు పంచకుండా మానేసినంత మాత్రాన వెలుగు ప్రకాశించదా? మనిషిని హృదయానికి గోచరము కాకుండా ఉంటుందా? ఆలోచన చేయండి. దేవుని కార్యమును అరచేత్తో అడ్డుకోగలమా? కాదే, ఎన్నటికీ అది కాదు. దేవుని వాక్యం యేసు క్రీస్తు ప్రభువే అని వాక్యం ఆ యోహాను సువార్త 1:10 చెప్పబడిన ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా, ఆయన ఎవరి మూలంగా? వాక్యములు ఆయన మూలముగా కలిగాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఈరోజు నేను జీవించలేకపోతున్నాను, ఈరోజు నేను బతకలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను, బాధపడి 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 కృంగిపోట కంటే ఇదిగో వాక్యమై ఉన్న దేవుడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం నిన్ను బ్రతికిస్తుంది. రా, పిలువబడుతూ ఉన్నాం, ఆహ్వానింపబడుతూ ఉన్నాం. ఆయనలో జీవం ఉండు, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దానిని, చీకటి అంటే మనమే, పాపంలో ఉన్న మనమే, అంధకారములో ఉన్న మనమే. ఈ యుగ సంబంధమైన దేవత ఈ భూమి మీద ఉంది, అదేం చేస్తుందంటే మన కనులకు సత్యము తెలుసుకోకుండా, సత్యమును చూడకుండా అడ్డుపడతా ఉంది, గుడితనాన్ని కలిగిస్తుంది, అంధత్వాన్ని
మంగతను కలగజేస్తా ఉంది. కనుక ఈ అంధకార సృష్టి, అంధకారములో ఉన్న పాపము మానవుని సూచిస్తా ఉంది. పాపములు మగిపోతున్న ఈ మానవుని విడిపించడానికే ఆ వాక్యమే కృపాసత సంపూర్ణుడై పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు ప్రభువుగా ఇమ్మానుయేలుగా మనతో మనలో మనల్ని బ్రతికించేవాడుగా ఈ భూమి మీదకి వచ్చినాడని వాక్యం చెప్తా ఉంది. అదే మనకు పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. నీవు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, నీ జీవితాన్ని జీవింపజేయాలి, బాగుగా కట్టుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. సత్యం నీకు బయలుపరచబడతాది. ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు, ఎవరు నీతో మభ్యపెడుతూ ఉన్నారు, ఎవరు నిన్ను ఏం చేస్తున్నారు అనేది ఈ వాక్యం, ఈ గ్రంథం నీకు తెలియజేస్తుంది. ఈ పాపం నుండి విడిపించడానికే దేవుడు ఈ భూమి మీదకి మన కొరకు అరుదించినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అలాగే 5 కూడా చూద్దాం. అంధకారములు నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించిన గనక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దైవ గ్రంథములోని ప్రతి పేజీ, ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి వరస, ప్రతి పేర యేసు ప్రభువును గూర్చి తెలియజేస్తా ఉంది. దైవ గ్రంథం యొక్క ప్రారంభములోని మొదటి 2 వచనాలు విమోచకుని యొక్క అవసరతను తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని సహవాసము నుండి తొలగిపోయిన మానవుణ్ణి మరలా దేవుని సహవాసమునకు తీసుకుని వచ్చినట్లు దైవత్వమునకు మానవత్వానికి మధ్య ఉన్న ఖాళీని తొలగించుటకు ఏ తెంచిన పరలోకమును భూలోకమును కలపగల దైవ వాక్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ నిచ్చెన వేసి పరలోకాన్ని భూలోకాన్ని కలపగలమో ఆ నిచ్చెనే యాకోబు చూసినాడు. ఆ వాక్యమే యాకోబు కలగన్నాడు. ఆ కలే నెరవేరింది. ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే జవాబు, దేవుడు మానవత్వాన్ని ధరించుకున్నాడు. దేవుడు మానవ శరీరములో మానవుడు పడిపోయిన గోతి వద్దకు వచ్చినాడు. ఆయనే మానవుణ్ణి లేవనెత్తినాడు. ఆదికాండం 28వ అధ్యాయం పన్నెండవ వచనం చూద్దాం. ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. యోహాను వార్త 1:52 దేవుడు పరలోకమునకు భూలోకమును కలుపునట్టి నిచ్చెన అయినాడు. పరిశుద్ధాత్మ నీళ్ల పైన పొదిగినట్లుగానే దేవుడు నరావతారునిగా రావటానికి పరిశుద్ధాత్ముడు కన్యా గర్భమును పాన్పుగా చేసుకున్నాడు. వెలుగు కలుగును గాక అని అనగానే వెలుగు కలిగినట్లు మరియ గర్భము నుండి ప్రభువు పడగానే వెలుగు ప్రకాశించింది. లూకా సువార్త 2వ అధ్యాయం వెలుగు కలుగుగాక అని దేవుడు చెప్పగానే గర్భము నుండి వెళ్ళిపోయిన మహిమ
భూమిని విడిచి వెళ్ళిపోయిన ఆ తేజస్సు మరలా ఆ ఈకాబోదు దేవుని మహిమ పోయేనో పోయిన ఆ మహిమ మరలా ఇక్కడ మనం చూస్తాం. లుకాసు వార్త 2:9 ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచనని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 7 పర్యాయాలు మంచిదైనట్లు ఆయన చూసినట్లు వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. మంచిదైనట్లు దేవుడు చూచననే మాట కొందరు దేవుడు చూడక ముందు మంచిదైనట్లు ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. చూచుట అనేది ప్రతిసారి కళ్ళతో చూచుటని తలంచడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం అబ్బాయికి కాలేజీలో సీట్ చూడండి, లేకపోతే మా అబ్బాయి చదువులన్నీ అయిపోయినాయి, ఉద్యోగం చూడండి, లేకపోతే పలానాయన ఉద్యోగం చూసినాడు, పలానాయన ఈ సంబంధాన్ని చూసినాడని చెప్తా ఉంటాం. దీని భావం ఏంటి? కళ్ళతో చూచినట్లా కాదు కదా. ఆ ఉద్యోగం అనుకూలపరచినట్లు కృషి చేయమని, ఆ సంబంధం ఖాయమగున్నట్లు మరి చూడమని మనం చెప్తా ఉన్నాం. కనుక దేవుడు చూచెను అనేది చూడక ముందు మంచి చెడు అనేది దేవునికి తెలుసు. యోహాను సువార్త 21:17 తలంపు పుట్టక ముందే ఆయనకు తెలియను. కీర్తన 139:2 కానీ ఇక్కడ చూచెను అంటే వాటిని అనుకూలపరిచినాడని అర్థం. దేవుడు కలిగించిన వాటిని ఉంచినాడు గాని గ్రాహ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది అయితే అందులో మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు చాలా మనకు చెప్పబడతాయి. జలముల మీద అలాడుచున్న దేవుని ఆత్మ వెలుగును కలగజేసింది. అలాడుతూ ఉన్న ఆత్మ మూలుగు అంటే ప్రార్థనను తెలియజేస్తా ఉంది. జలము జనము సమూహములను తెలియజేస్తూ ఉన్నాయి. జన సమూహం కొరకు వేదనతో ప్రార్థన విజ్ఞాపన, వారి రక్షణ కొరకు వేదన కలిగి ఉండాలని తెలియజేస్తా ఉంది. మరొక సత్యం ఏంటి అంటే అలాడుట లేదా దేవుడు పలుకుట ఈ రెండింటి ద్వారా కలిగిన నూతన సృష్టి, ఆ సృష్టిలో నుండి తప్పిపోయిన పడిపోయిన నిన్ను నన్ను చేర్చడానికి ఈ భూమి మీదకి అరుదించిన వాక్యం యేసు క్రీస్తు ప్రభువు అనే ఆత్మీయ సత్యాలు పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేయడానికి దేవుడి సమయాన్ని మనకు అనుకూలపరిచినాడు. అటు దేవునికి మనము సాగిలపడి వందనాలు చెల్లించి ప్రార్థన చేసుకుంటాము.